हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लू। मनम एटुवंटि कूरगायलु लेकुंडा नोटिकि रुचिगा वेल्लुल्लि कारं एला तयारु चेसुकोवालो चूद्दामु। ई कारान्नि अप्पटिकप्पुडु 5 निमिषाल्लोने ईजीगा प्रिपेर चेसुकोवच्चु। सो लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदां। ముందుగా ఈ కారం చేసుకోవడానికి ఒక చిన్న రోల్ తీసుకొని అందులో 20 వెల్లుల్లి రెబ్బలను పైన పొట్టు తీసుకొని పెట్టుకోవాలి। ఈ సైజ్ లో ఉండే వెల్లుల్లిపాయలు రెండైతే సరిపోతాయి। ఇప్పుడు వీటిని రోట్లో వేసుకోవాలి। తర్వాత 1 టీ స్పూన్ కారం, కారాన్ని మీరు తినే దాన్ని బట్టి వేసుకోవచ్చు। 1/2 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్ కి తగినంత ఉప్పు వేసుకొని దంచుకోవాలి। మరి మెత్తగా కాకుండా కచ్చపచ్చగా నూరుకోవాలి। మిక్సీలో వేసుకుంటే మరి పేస్ట్ లా అయిపోతుంది, అందుకని ఇలా రోట్లో నూరుకుంటే కచ్చపచ్చగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది। వెల్లుల్లి కారాన్ని ఈ విధంగా కచ్చపచ్చగా నూరుకోవాలి। ఇప్పుడు ఈ కారాన్ని పక్కన పెట్టుకోవాలి। తరువాత పాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ పోపు దినుసులు, చిటికెడు ఇంగువ, ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। పోపు వేగాక అందులో మనం నూరిన వెల్లుల్లి కారం వేసుకొని ఒక నిమిషం వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। కూరగాయలు లేనప్పుడు ఇలా 5 నిమిషాల్లో వెల్లుల్లిపాయలతో కారం చేసుకోవచ్చు। మనకి వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది। ఈ కారాన్ని వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యితో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది। నోరు బాలేనప్పుడు కారంగా తినాలనిపిచినప్పుడు ఇలా వెల్లుల్లిపాయలతో కారం చేసుకుంటే చాలా బాగుంటుంది। ఈ కారం మనకు పెరుగులో కూడా చాలా బాగుంటుంది। అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి కారం రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి।